हाई फ्रेंड्स वेलकम टू स्मार्ट टेक इन तेलुगु। फ्रेंड्स 10,000 बजेट नीचे 20,000 बजेट वरकू मोबाइल्स तीसुकोवाली। सो रीसेंट गा चाला मंदी कमेंट सेक्शन लो चूसुकुंटे 10,000 बजेट लो मोबाइल तीसुकोवाली अंड 15,000 बजेट लो मोबाइल तीसुकोवाली चाला मंदी अयिते कामन गा इवे कमेंट्स अयिते चेशारु। एक्चुअल गा नन्नेने कादु ए टेक यूट्यूबर नी चूसुकुन्ना सरे कामन गा कमेंट सेक्शन लो मनकी इवे कमेंट्स अयिते उंटाई। सो नेनु डीटेल्ड गा अयिते वीडियो चेशानु 10,000 बजेट लो मोबाइल तीसुकोवाली अंड 15,000 बजेट लो मोबाइल तीसुकोवाली अंड 20,000 बजेट लो मोबाइल तीसुकोवाली अनि चेप्पि మూడు వీడియోస్ కూడా ఇక్కడ మీకు కార్డ్స్ లో వదిలేస్తాను। సో మీరు సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియోస్ అయితే క్లియర్ గా చూడొచ్చు। సో అయినప్పటికీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక క్లియర్ కట్ ఐడియా అయితే రావాలని చెప్పి సో వీడియో చేస్తున్నాను। సో నేను ఈ వీడియోలో జస్ట్ 10,000 నుంచి 20,000 బడ్జెట్ లో మీరు ఏ మొబైల్స్ తీసుకోవాలని జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తాను। ఎందుకంటే ఇన్ డెప్త్ గా చెప్తూ వెళ్తే ఆ వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి। సో రైట్ నౌ ముందుగా మీరు 10,000 బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఎటు చూడకుండా రెడ్మీ 9 ప్రైమ్ అనేది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే మనకి 10,000 బడ్జెట్ లో అండ్ మీరు 12,000 బడ్జెట్ లో చూసుకున్నా సరే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్‌ప్లే తో ఉన్న ఏకైక మొబైల్ Redmi 9 Prime కాబట్టి ఖచ్చితంగా మీకు ఇక్కడ వేరే ఆప్షన్ అయితే లేదు। సో ఖచ్చితంగా మీరు Redmi 9 Prime ని అయితే 10,000 బడ్జెట్ లో తీసుకోవచ్చు। ఇందులో మీకు 10,000 కే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది। సో బ్యాక్ సైడ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది 13+8+5+2 MP। ఫ్రంట్ సైడ్ లో మీకు 8 MP టాప్ లో మీకు వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది। సో ఇందులో బ్యాటరీ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 18 W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లో మీకు ఉంటుంది। ఆల్మోస్ట్ ఆల్ ఇందులో మీకు హీలియో G80 గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది। సో బడ్జెట్ లో ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్, హెవీ గేమ్స్ అయితే ఖచ్చితంగా నేను చెప్పలేను। కాకపోతే ఏవైతే మీకు PUBG లైట్ అండ్ ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఉంటాయో ఖచ్చితంగా వీటిని మొబైల్ అనేది చాలా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది। సో 10,000 బడ్జెట్ లో ఆ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా మీకు ఇది ఒక మంచి గేమింగ్ మొబైల్ లాగా కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు। నెక్స్ట్ మీరు 13,000 బడ్జెట్ కి వెళ్తే ఇక్కడ మీకు Realme 6i అనేది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే మీకు కేవలం 13,000 కి ఇందులో 6.52 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్‌ప్లే అవైలబుల్ గా ఉంటుంది। ఇందులో మీకు ముఖ్యంగా గేమింగ్ ప్రాసెసర్ హీలియో G90T ప్రాసెసర్ ఉంటుంది। ఖచ్చితంగా ఇది మీకు బడ్జెట్ లో గేమింగ్ కి ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు। ఎవరైతే కేవలం గేమ్స్ కోసమే అంటే PUBG అండ్ ఆస్ఫాల్ట్ ఇలాంటి గేమ్స్ కోసమే ఒక మొబైల్ కొనాలనుకుంటారో ఖచ్చితంగా మీకు 13,000 చీపెస్ట్ ప్రైస్ లో Realme 6i అనేది ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది। ఇందులో మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది 40+8+2+2 MP। సో ఇందులో మీకు 4500 mAh బ్యాటరీ దగ్గరగా ఉంటుంది। ఖచ్చితంగా ఇది మీకు 13,000 ప్రైస్ లో ఒక మంచి మొబైల్ అవుతుంది సో Realme బ్రాండ్ నుంచి। సో ఇక్కడ మీరు 15,000 బడ్జెట్ కి వెళ్తే ఇక్కడ మీకు రెండు మొబైల్స్ అవైలబుల్ గా ఉన్నాయి। సో ఒకటి Poco M2 Pro అండ్ రెండు Realme 6 అండ్ మూడోది Redmi Note 9 Pro। సో ఈ మూడు మొబైల్స్ కూడా మీకు కామన్ స్పెసిఫికేషన్స్ ఇంచుమించుగా అటు ఇటు గా ఉంటాయి, లైక్ మీకు ప్రాసెసర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది। Poco M2 Pro అండ్ Redmi Note 9 Pro లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి। సో ఇక్కడ మీకు డిజైన్ అండ్ మీరు రెడ్మీ బ్రాండింగ్ తో కంపేర్ చేసుకుని సో మీకు ఏ మొబైల్ కావాలో దాన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ మీకు రియల్మీ 6 కూడా మీకు మంచి మొబైల్ అవుతుంది। సో రియల్మీ 6 లో Realme 6i లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది। కొనేటప్పుడు మీకు ఏదైతే కెమెరా ఉంటుందో రియల్మీ 6 లో మీకు 64 MP కెమెరా ఉంటుంది అండ్ Realme 6i లో మీకు 48 MP కెమెరా ఉంటుంది। సో రిమైనింగ్ డిస్ప్లే కావచ్చు అండ్ ప్రాసెసర్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు సేమ్ టు సేమ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నన్ను అడిగితే మాత్రం 13,000 ప్రైస్ లో Realme 6i అనేది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు। నెక్స్ట్ మీరు 20,000 బడ్జెట్ కి వెళ్తే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ మూడు మొబైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి। సో ఒకటి Samsung M31s అండ్ రెండు Poco X2 అండ్ మూడు Realme X2। సో మూడు మొబైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి। మనకి September 3 Realme 7 Pro మొబైల్ కూడా లాంచ్ అవబోతుంది। సో ఇది కూడా మనకి 20,000 బడ్జెట్ లో లాంచ్ అవబోతుంది కాబట్టి సో ఓవరాల్ గా మీరు ఈ నాలుగు మొబైల్స్ ని కంపేర్ చేసుకుని తక్కువ ప్రైస్ లో ఒక మొబైల్ ని తీసుకోవాలనుకుంటే 17,500 రూపాయలకి Poco X2 మొబైల్ అనేది స్టిల్ చాలా చాలా బెటర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఇందులో కేవలం మనకి 17,500 ప్రైస్ లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఇందులో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ముఖ్యంగా Snapdragon 730G ఒక పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్ వస్తుంది అండ్ ముఖ్యంగా ఇందులో బ్యాక్ సైడ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది 64+8+5+2 MP। ఫ్రంట్ సైడ్ లో మీకు 20+2 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది। సో 64 MP Sony 680 6 సెన్సర్ తో వస్తుంది। సో ఇది వెరీ వెరీ పవర్ఫుల్ సెన్సర్ అని చెప్పుకోవచ్చు, అంటే బడ్జెట్ లో చూసుకున్న అండ్ మనకి ఓవరాల్ గా స్మార్ట్ ఫోన్
ఫోన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నా. ఎందుకంటే 2020 ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎండింగ్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ సోనీ 686 సెన్సర్తో లాంచ్ అయిన మొబైల్స్ స్టిల్ ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ 3 మొబైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకటి పోకో ఎక్స్ 2 అండ్ రెండు వన్ ప్లస్ 8 అండ్ వన్ ప్లస్ 8 ప్రో. సో 3 మొబైల్స్ తప్పితే మనకి మొబైల్స్ అనేవి అవైలబుల్గా లేవంటే సో ఈ సెన్సార్ అనేది ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు బెస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా 20,000 బడ్జెట్లో పోకో ఎక్స్ 2 అనేది ఫస్ట్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు 19,500 ప్రైస్లో ఒక నాన్ చైనీస్ బ్రాండ్ కావాలి, ఒక మంచి శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా శాంసంగ్ M31S అనేది అక్కడ మీకు మంచి మొబైల్ అవుతుంది. ఎందుకంటే కేవలం 20,000 ప్రైస్లో శాంసంగ్ నుంచి సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అండ్ మీకు అక్కడ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64+8+5+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్లో మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శాంసంగ్ ఈసారి మనకి సోనీ 682 సెన్సర్తో మొబైల్ తెచ్చింది కాబట్టి ఖచ్చితంగా పోకో ఎక్స్ 2 తర్వాత ఒక బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు రియల్మీ ఎక్స్ 2 విషయానికి వెళ్తే ఇక్కడ మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అండ్ ముఖ్యంగా మీకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ అనేది బాక్స్లో బిల్ట్ అయి ఉంటుంది అండ్ మీకు ఇందులో కూడా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా మీరు వీడియోలు రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఇందులో మీరు పోర్ట్రేట్ వీడియోస్ చాలా బాగా షూట్ చేయొచ్చు. సో ఇది ఎవరైతే వ్లాగ్స్ చేస్తారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు 20,000 బడ్జెట్లో ఈ 3 మొబైల్స్లో మీ ప్రయారిటీ బట్టి మీకు బెస్ట్ కెమెరా కావాలంటే పోకో ఎక్స్ 2ని తీసుకోవచ్చు అండ్ మీకు బెస్ట్ డిస్ప్లే కావాలంటే శాంసంగ్ M31S తీసుకోవచ్చు. అండ్ మీకు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా బెటర్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా రియల్మీ ఎక్స్ 2ని అండ్ మనకి రీసెంట్గా రాబోతున్న రియల్మీ 7 ప్రో మొబైల్ని కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు 10,000 నుంచి 20,000 వరకు సో ఏ మొబైల్ అసలు మీరు తీసుకోవాలనేది కంప్లీట్గా ఒక క్లియర్ కట్ ఐడియా అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.